అన్నాడు శనాతుడు పాయా రామరిగా ఇక మరి నిగ్గ తీసి అడుగు ఇక మరి అడుగుతాను మరి వచ్చినా మరి జనాలు ఏమంటారు ఏంది ఏం కథ మీ బిగ్ టీవీ కాక ఈరబడి ఆడబడి ఈరబడి ఆడబడి పొరవేరు దాటి నీ దాడ మెరిచి మరి వికారాబాద్లో అడుగు పెట్టిండు మరి వికారాబాద్లో జనాలకు ఏ పార్టీ అంటే ఓకారం వస్తుంది మరి జనాలకు ఎవరు ఎవరి మీదకి మలుతుంది మనసు గాలి ఎక్కడ ఉరగబోతుంది అగో ఆ కథ మాత్రం ఏమైనా తెలుసుకుందాం ఏ మరి గిట్ట పోదాం మరి జనాలు ఏమంటారు ఏంది ఏ కథ మరి చెప్పే పెద్ద మనిషి ఎవరే మాది మనంపల్లి తమ్మి ఎట్టంటే ఉంది ఇక్కడ వికారాబాద్లో వికారాన్ని ఏమున్నాయంటే ఇక ఇచ్చిన వాగ్దానాలన్నీ తక్కువ ఉన్నాయి తెల్లారి పొద్దుకే మరి ఓట పండుగ దగ్గరికి వస్తుంది జనాలు ఎటు మారుతురు జనాలు కాంగ్రెస్ దిక్కే మారుతురు కాంగ్రెస్ వికారాబాద్ జనాలకు ఒకారం ఎవరి మీద వస్తుంది ఏ పార్టీకి వస్తుంది ఏ పార్టీకి అంటావా కాంగ్రెస్ కే ఉంది అంటే కాంగ్రెస్ కు ఏముంది ఏముంది బలం అమ్మా అమ్మా అనేది ఏంటి ఏం చేసిండ్రు వీళ్ళు నిరుద్యోగం అట్టే మిగిలిపోయా నిరుద్యోగం అట్లయిపోయా బెడ్రూమ్ అన్నాడు బెడ్రూమ్ లే నా యా రూమ్ లేదు మరి అదే విధంగా ప్రతి అన్ఎంప్లాయ్ ప్రాబ్లం చాలా ఉంది పిల్లలు చనిపోయే వాళ్ళు చనిపోతూనే ఉన్నారు ఏముంది 9 ఏళ్ళు పరిపాలన చేసినాం జయ బంగారం తెలంగాణ మారినాం ఏం తెచ్చారు చదువుకున్న వాళ్ళకి ఏమిచ్చారు ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి ఏమిచ్చారు దళిత బంధం అంటే వచ్చేటానికి వస్తుంది పోయేటానికి పోతుంది అది కూడా సరి అయినటువంటి పద్ధతి ప్రతి ఒక్కరికి రావాలి ఒకే టైంలో దళిత మంది ఇచ్చుకోము 10 మంది 5 మంది కాదు ఊరూరికి మొత్తం ఒక్కటేసారి నువ్వు ఎంత ఉందో స్ట్రెంత్ అంత ఓటైతే అందరికి ఉంది కదా ఓటు అందరికి ఉన్నప్పుడు అందరికి ఒక్కసారి నువ్వు స్కీము ఓన్ కన్నం పెట్టి తర్వాత సాయంత్రం రాపో రేపంటే ఎట్ట నడుస్తుంది అది నడవదు కాబట్టి యూత్లో మొత్తం అంతా మాలాంటి వాళ్ళు మరి మేమంతా పెన్షన్దారులే మేము 10 తారీఖు ఇస్తే ఏం తినాలే 15 నీవు బంగారు తెలంగాణలో ఏ ప్రభుత్వం కూడా 10 వరకు పెన్షన్ ఆపలే పెన్షన్ ఆపనప్పుడు మేము ఏం తినాలే ఒక సైడు పెండ్లం బాధ ఒక సైడు పిల్లల బాధ తెచ్చినంతోన బాధ పెన్షన్ తెచ్చుకున్నావు తిన్నావు హాయిగా మాకు ఇచ్చేటోడికి అనే కథ ఉంటుంది అంతే మరి అది ఉంటుంది అన్న మరి ఏంటి అనే కథ మొత్తానికి మార్పు కోరుకుంటున్నాం మార్పు కోరాలి మేము ఇప్పుడు 70 సంవత్సరాలకు ఉన్నాము అన్ని పార్టీలు చూసాము.